యువజనులు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నాం కదా, కారణం ఏముంది? అది మనం ఆలోచన చేసుకోవాలి. కారణం ఏముంది అంటే తెలంగాణ నాయకులు మీద భరోసా లేదు. ప్రజలు రామకృష్ణరావు కానీ, చంద్రారెడ్డి కానీ, చంద్రశేఖరరావు కానీ, వేరే నేతలు కానీ లీడర్స్ మీద, నేతల మీద భరోసా లేదు. చంద్రశేఖరరావు చూస్తున్నాడు ఏమి చేస్తాడు, కోసం చేస్తాడు. తెలంగాణ ఎప్పుడు రాదు, లీడర్షిప్ కోసం నాయకత్వం చేయాలి. మనమే నాటి ఆయన తెలంగాణ కోసం ఆయన పార్లమెంట్ కోసం సంబంధం కోసం తెలంగాణ తీసుకొస్తాడు అంటే కాదు. ఆయన చేయడు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. గురుగు రామకృష్ణరావుకి లేకుంటే, చెన్నారెడ్డికి లేకుంటే, చంద్రశేఖరరావుకి లేదు, వేరే నాయకులు. మన ఆందోళన మనమే చేయాలి. అది ఒక లెసన్ మనకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రారంభించిన పవన్ కి అభినందనలు. అసలు ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా చాలా మంది చేయాల్సింది. చాలా జేఏసీలు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఇది చాలా చాలా ఒక ఇదేలాగా తీసుకుంటున్నారు. అంటే మాట వరుసకు మాత్రం ఆత్మహత్యలు వద్దు పోరాడుదాము అంటారు, కానీ పోరాటాలు నిర్మించడం కానీ పోరాటాలలో ముందుకు తీసుకుపోవడం కానీ లేకుండా ఉండటం వల్ల విద్యార్థులు కానీ యువత కానీ చాలా నిరుత్సాహపడి, కార్మికులు కూడా ఆటో డ్రైవర్లు పోయినారు వరంగల్లో. అంటే పని చేసే వాళ్ళు కూడా అంటే ఉత్పత్తిలో పాల్గొంటున్న కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాళ్ళకు ఎంత నిరుత్సాహంలో పడేస్తున్నారు ఈ ఉద్యమ నాయకత్వాలు అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆత్మహత్యలు ఆగాలంటే మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని ఒక మాట వరుసకు మాట మాట్లాడినంత మాత్రాన సరిపోదు. ఒక ప్రత్యామ్నాయ ఉద్యమాలు ఈ రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రత్యామ్నాయంగా తెలంగాణలో వనరుల తరలింపును అడ్డుకునే ఉద్యమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనను స్తంభింపజేసి వాళ్ళ పరిపాలనా యంత్రాంగం ఒక ఇంచు కూడా కదలలేని ఒక స్తబ్దత కల్పిస్తే తప్ప తెలంగాణ సాధ్యమైనంత తొందరలో తెచ్చుకోలేము. అది మాత్రమే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ప్రజల్లో ఎంత ఒక ఆకాంక్ష ఉంది అంటే గతంలో లాగా రాజకీయ నాయకులు లాలూచీలు ఒప్పందాలు చేసుకున్నా కానీ ప్రజలు సహించే విధంగా లేరు. అయితే ప్రత్యామ్నాయ నాయకత్వం కానీ ప్రత్యామ్నాయ ఉద్యమాలు కానీ బలంగా లేకపోవటం వల్ల వాళ్ళను కన్విన్స్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడగట్టే విధంగా లేకపోవటం వల్ల కూడా ఒక రకంగా ఇది మేము కూడా ఒక వైఫల్యంగా తీసుకొని ఇక్కడి నుంచి అయినా సరే పెద్ద ఎత్తున తెలంగాణలో వనరులను తరలింపును అడ్డుకోవటము, పరిపాలనను స్తంభింపజేయటము, సీమాంధ్ర పెట్టుబడులను స్తంభింపజేయటము, ఈ దిశగా వాళ్ళ యొక్క పరిశ్రమలు ఏమన్నా ఉంటే అక్కడ వాటిని నడవకుండా చేయటము, ఇలాగ ఉద్యోగస్తులు కూడా ఇచ్చారు కావాలంటే మేము మళ్ళొకసారి సగటు కింద సమ్మె చేస్తాము, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. అంటే ఇట్లాంటి నిర్మాణాత్మకమైన ప్రకటనలు పిలుపులు ఇవ్వాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోగానే ఒక పక్క ఆత్మహత్యను వద్దంటూనే విపరీతంగా గ్లోరిఫై చేస్తారు, విపరీతంగా కీర్తిస్తారు ఆత్మహత్యలు. అంటే ఆత్మ బలిదానాల్ని మనం గౌరవించడం వేరు, వాళ్ళను సాగనంపేటప్పుడు గౌరవప్రదంగా సాగనంపడం వేరు. అంతవరకు పరిమితం కాకుండా తరువాత ఇక వాటిని కీర్తించడము, సంవత్సరానికి ఒకసారి ఆత్మహత్యల పేరిట ఉత్సవాలు జరపడము. అంటే మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళకంత సంతోషంగా ఉత్సవాలు జరిపేదిగా కనిపిస్తుందా?
ఇలాంటి పరిస్థితి దీన్ని బట్టి రాజకీయ నాయకులను అర్థం చేసుకొని మనము ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరికి ఏ బాధ లేదు, చావోరేవో అసలు తెలంగాణకు చావోరేవో పోరాడటం తప్ప ఇలాంటి సాంప్రదాయం లేదు. తమిళనాడు లాంటి చోట్ల ఉండిందేమో కానీ తెలంగాణ ప్రజలకు అస్సలు లేదు. దైదాం నిరంకుశత్వాన్ని రజాకారులను ఎన్నో ఇది ఎన్నో చిత్రహింసలు టార్చర్స్ అన్ని అనుభవించి కూడా తెలంగాణ ప్రజలు పోరాటాలు చేశారు తప్ప ఎన్నడూ ఆత్మ బలిదానాలు చేయలేదు. మరి ఇలాంటిది తెలంగాణలో ఇది ఎందుకు ఈనాడు జరుగుతున్నది, దీని వెనకాల ఉన్న కుట్రలు కుతంత్రాలు ఏమిటి, తెలంగాణ వ్యతిరేకులను దిగ్బంధం చేసి వాళ్ళ జీవితాలను స్తంభింపజేసే బదులు మన వాళ్ళు వాళ్ళ జీవితాలను ప్రాణాలను తీసుకోవడం అనే పరిస్థితికి వ్యతిరేకంగా ఈ రకమైన కుట్రలు కుతంత్రాలు కుట్రాజకీయాన్ని ఎండగడుతూ మనం ప్రజల్లో మరింత ఆత్మవిశ్వాసం పెంచి మనము ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ప్రజల నిర్ణయాధికారం మాత్రమే, అంటే డిసెంబర్ 9కి ముందు ఎలాంటి పరిస్థితి ఉందంటే ప్రజల చేతుల్లో నిర్ణయాధికారం ఉంది, విద్యార్థుల చేతుల్లో ఉంది, విద్యార్థులు ఐక్యంగా ఉన్నారు, జేఏసీలు ఐక్యంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితి మళ్ళీ మనము పునర్నిర్మిస్తే తప్ప ఆత్మహత్యలను ఆపుకోలేము. అందుకని మనం చేయాల్సింది, మన కర్తవ్యం ఏంటంటే డిసెంబర్ 9 నాడు ఎట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉందో అలాంటి పరిస్థితిని పునర్నిర్మించుకొని దాని నుంచి మరింత ముందుకు పోయే క్రమంలో అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా యంత్రాంగాన్ని అక్కడ వాళ్ళ ఉత్పత్తులను అడ్డుకోవటము, సీమాంధ్ర పాలకుల ఉత్పత్తులను అడ్డుకోవటము, సీమాంధ్ర పాలకులని ఎక్కడికక్కడ దిగ్బంధం చేయటము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన యంత్రాంగాలను దిగ్బంధం చేయటము, ఇవన్నీ చేయాల్సిందిగా ఆత్మహత్యలు మానుకొని కావాలంటే చావైనా బతకైనా అక్కడ తేల్చుకుందాం తప్ప మనము ఆత్మహింస వద్దు. ఆత్మహింస పరహింస కంటే చాలా ఘోరమైన విషయము, చాలా పాపమైన విషయము అని విజ్ఞప్తి చేస్తూ పవన్ ని మనం ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రయత్నాలు తను రాష్ట్రమంతటా వైద్యుడంటే ప్రాణం పోసేవాడు, ప్రాణము పోకుండా ఆపేవాడు. అలాంటి వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్గా ఆనాడు ఉస్మానియా ఆసుపత్రిలో కూడా విద్యార్థులకు లాటీలు తూటాల దెబ్బలను కాపాడుకోవడానికి ఎంతో నిర్బంధాలు తీసుకుంటాను ప్రయత్నం చేశాడు. తిరిగి మళ్ళీ తెలంగాణ వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసము ఉప్పు ఉద్యమించినందుకు అభినందనలు తెలియజేస్తుంది. జై తెలంగాణ.